విద్యార్థులందరికి మురళీధర్ క్లాస్ రూమ్ కి స్వాగతం. మురళీధర్ క్లాస్ రూమ్ ద్వారా జరుగుతున్నటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థుల్లో ఒక లోపం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అదే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పరీక్షల విషయంలో మీ యొక్క లోపం చాలా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. చాలామంది కనీసం రావాల్సినటువంటి మార్కులు కూడా రాలేకపోతున్నాయి. ఈ లోపం గమనించిన తర్వాత కొంచెం సలహాలు మీకు ఇస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే మనం పెట్టేటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రెండు రకాలుగా వెళ్తున్నాయి, ఫండమెంటల్ నుంచి ఒక రకంగా, అలాగే టెక్స్ట్ బుక్ నుంచి కూడా వెళ్తున్నాయి. సో రెండు రకాలుగా చూసినప్పుడు కూడా చాలామంది విద్యార్థులు, ఎక్కువ మంది విద్యార్థులు వెనకబడటమే జరుగుతుంది. సో చాలా కాలం నుంచి మన ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అనేటువంటివి క్రమంగా జరుగుతున్నాయి. ఎక్కడైనా ఏ ఎగ్జామ్లు అయినా రాజీ పడుతున్నామేమో, కానీ ఇంగ్లీష్ ఎగ్జామ్స్లో మనం రాజీ పట్టలేదు. మీకు రెండు రకాలుగా కూడా ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ఇస్తున్నాం, కానీ మీరు మాత్రం రాజీ పడే చదువుతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోతున్నారు, కొంతమంది అయితే అటెంప్ట్ కూడా చేయలేకపోతున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో మీరు రాయకుండా అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థం అవ్వట్లేదు. పదే పదే నేను చెబుతూనే ఉన్నాను, ఇంగ్లీష్ అనేటువంటిది కీలకంగా ఉన్నది. మీకు ఏ సబ్జెక్టు ఎంత బాగా వచ్చినా రేపు డిసైడ్ ఫ్యాక్టర్ ఇంగ్లీష్ అనేది చెబుతూ ఉన్నాను. అయినా మీరు విన్ని విన్నట్టుగా ఊరుకుంటే రేపు మీరు భారీ మూల్యమే చెల్లించవలసి వస్తుంది. విద్యార్థులారా, ఇప్పటికైనా మీరు గుర్తెరగండి, కళ్ళు తెరవండి, ఇంగ్లీష్ పట్ల అవగాహన చేసుకోండి. ఇక ఇంగ్లీష్లో మార్కులు మీకు తక్కువ వస్తున్నప్పుడు నేను ఆలోచించి విద్యార్థుల్ని పరిశీలించిన తర్వాత, వాళ్ళ యొక్క మార్క్స్ని చూసిన తర్వాత, విశ్లేషణ చేసిన తర్వాత, ఇట్లా కనుక మీరు డిఎస్సికి వెళితే ఈ చాలా ఇబ్బంది పడతారు నా పిల్లలు, నా విద్యార్థులు అనేది ఖచ్చితంగా అర్థమైపోతుంది. అందుకని ఇంగ్లీష్ని మీరు చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి. ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉందంటే ఖచ్చితంగా మీరు దాని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ జరుగుతూనే కదా, కాబట్టి ఏదో ఒక సబ్జెక్ట్ని కాస్త పక్కన పెట్టండి. ఏ తెలుగో, ఏదైనా సైకాలజీ, ఆ టెస్ట్ని పక్కన పెట్టుకుని ఇంగ్లీష్ పట్ల ఎక్కువ దృష్టిని కేంద్రీకరించండి. 3 లేదా 4 గంటలు రోజులో చదువుకోండి. చాలామంది చేస్తున్నటువంటి ఒక తప్పుడు పని ఏంటంటే, నోటిఫికేషన్ వేసిన తర్వాత ఇంగ్లీష్ చదువుకుందాంలే అని ఒక నిర్లక్ష్యంతో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా, నోటిఫికేషన్ వేసిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ఎగ్జామ్ అనేటువంటిది డేట్ ఫిక్స్ అయిపోతుంది. ఒక 2 నెలలకో 3 నెలలకో ఎగ్జామ్ అంటే అనేది డేట్ ఫిక్స్ అయిపోతుంది. ఎప్పుడైతే ఒక డేట్ ఫిక్స్ అయిపోయిందో మన మెదడు మనం చెప్పినట్టు వినదు, ఆందోళనకు లోనవుతుంది. ఎప్పుడైతే మనం ఆందోళనకు లోనయ్యామో అప్పుడు కొత్తగా ఏది నేర్చుకుందామన్నా మనకి బుర్రకెక్కదు, మన బుర్రకు రాదు. ఇక ఏదైనా కష్టంగా ఉన్న అంశం అప్పుడు చదువుదామన్నా అసలు రాదు. అప్పుడు ఎప్పుడైతే మనం ఇలా మన బుర్ర తయారైపోయిందో, అయిపో ఇంగ్లీష్ ఇంగ్లీష్ నోటిఫికేషన్ తర్వాత మనం చదువుదాం అనుకున్నామే, ఇప్పుడు ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు ఏంటి అనే విధంగా మన బుర్ర తయారైపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే, నీకు వచ్చినటువంటి సబ్జెక్టును కూడా ఇది సర్వనాశనం చేసేస్తుంది. ఎందుకంటే మనకు ఒక టెన్షన్ పట్టేసుకుంటుంది. అప్పుడు నోటిఫికేషన్ వేసేసారు, మనం ఇంగ్లీష్ చదవాలి ఇంగ్లీష్ చదవాలి, అందరూ చదివేసుకుంటున్నారు అని ఒక టెన్షన్ వచ్చేస్తుంది. అప్పటి వరకు ఎంతో బాగా చదివిన కంటెంట్ మీకు వచ్చినట్టు అనిపించదు, అప్పటి వరకు ఎంతో బాగా చదివినటువంటి మెథడాలజీ మీకు వచ్చినట్టు అనిపించదు, మిగతా సబ్జెక్టులు కూడా మీకు వచ్చినట్టు అనిపించవు. ఎందుకంటే ఇది వాటిని దాచేస్తుంది అన్నమాట. వెలుగుతున్నటువంటి సూర్యుడిని మబ్బులు ఎలా కమ్మేస్తాయో, అట్లాగే వెలుగుతున్నటువంటి ఈ సబ్జెక్టులను కూడా ఇంగ్లీష్ అనేటువంటి మేఘం అలా కమ్మేస్తుంది. చివరాఖరికి మన జీవితం ఏమవుతుందో ఆలోచించుకోండి. అందుకని మన బుర్ర ఫ్రీగా ఉన్నప్పుడే, ఎటువంటి నోటిఫికేషన్లు లేనప్పుడే మనకి రానటువంటి సబ్జెక్ట్ని, మనకి కష్టంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ని మనం నేర్చుకోవాలి. దాని మీద ప్రాథమిక అవగాహన మనం సంపాదించుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ వర్క్ను మనం చేయగలిగామో, ఇంగ్లీష్ని అట్లా నేర్చుకోగలిగామో, నోటిఫికేషన్ తర్వాత మనకు ఉండేటువంటి ఒత్తిడి రీత్యా ఇంకా బాగా నేర్చుకుంటాం. మనకి ఏ సబ్జెక్టులు ఏదైతే వచ్చో వాటన్నింటిని కూడా బాగా మనం చదువుకోగలుగుతాం విద్యార్థులారా. అందుకే మీకు చెబుతున్నాను, నా మాట వినండి. ఇక్కడి నుంచైనా మీరు చేసినటువంటి పనులను ఒకసారి ఆలోచించుకోండి. మీరు నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టుకుని నిబద్ధతగా నిజాయితీగా ఇంగ్లీష్ పట్ల దృష్టి పెట్టండి, ఆ ఎగ్జామ్స్ రాయండి, మంచిగా మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక చివరిగా మీలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే, మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారికి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి క్రమంగా జరుగుతున్నవి. సో కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అయినది. ఎవరైనా ఆసక్తి ఉంటే ఈ దిగువ ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి, విషయాలు వాళ్ళు చెబుతారు. అందరికీ ధన్యవాదాలు.